ఏసీటీ హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు గుర్తి గణేష్. నేను రోబోటిక్ బేరియాట్రిక్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సర్జన్. డాక్టర్ గణేష్ గారు, రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ఏ మేరకు వినియోగంలో ఉంది? దాని ఉపయోగాలు తెలియజేస్తారా? రోబోటిక్ సర్జరీ అంటే సర్జరీ చేయడానికి రోబోట్ని ఉపయోగించడాన్ని రోబోటిక్ సర్జరీ అంటారు. ఇది ఈ రోబోటిక్ సర్జరీ అనేది చాలా కాలం నుంచి ఎక్స్పెరిమెంటల్గా అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి దీని మీద. తర్వాత జరిగాక ఒక సుమారుగా 20 సంవత్సరాల నుంచి ప్రాచ్య దేశాలు అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఇది అమల్లో ఉంది, దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మొట్టమొదట రోబోటిక్ సర్జరీని థొరాసిక్ సర్జరీ అంటే ఛాతీలో సర్జరీకి, ఆ తర్వాత యూరాలజీ సర్జరీ అంటే కిడ్నీ ప్రోస్టేటు వాటి ఆ సంబంధమైన సమస్యల గురించి మొదలుపెట్టారు. తర్వాత రోబోటిక్ సర్జరీ జీర్ణకోశ వ్యవస్థలు, బేరియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ సర్జరీ, తర్వాత ఈఎన్టి సర్జరీ, వీటన్నిటికీ కూడా అది ఉపయోగించడం జరిగింది. సో ఈ రోబోటిక్ సర్జరీ ప్రాచ్య దేశాల్లో 20 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ మన దేశానికి రావడానికి ఒక 10 సంవత్సరాలు పట్టింది. సో సుమారుగా ఒక 8 నుంచి 10 సంవత్సరాల నుంచి మన ఇండియాలో కూడా ఈ రోబోటిక్ సర్జరీ వచ్చింది. తర్వాత మన ప్రదేశానికి రావడానికి ఇంకొంత సమయం పట్టింది. బట్ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అమెరికాలో 5000కు పైగా రోబోట్స్ ఉన్నాయి సర్జరీలో ఉపయోగపడడానికి. అదే ఇండియాలో చూస్తే 100 కన్నా తక్కువ ఉంటాయి. సో దెర్ ఇస్ ఏ బిగ్ డిఫరెన్స్ ఉంది ఇంకా. బట్ రోబోటిక్ సర్జరీ ఉపయోగాలు ఏంటంటే, రోబోటిక్ సర్జరీలో మనకి కనిపించే దృశ్యం మనిషి కంటికి కనిపించే దృశ్యానికి 8 రెట్లు ఉంటుంది. అలాగే రోబోటిక్ సర్జరీకి వాడే పరికరాలకి ఉండే కదలికలు మనిషి రిస్ట్కు ఉండే కదలికల కన్నా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత ఏ రోబోట్నైతే వాడతామో ఆ రోబోట్కి 4 హ్యాండ్స్ ఉంటాయి. ఆ 4 హ్యాండ్స్ కూడా సర్జన్ చేతి కిందే ఉంటాయన్నమాట. సర్జనే కంట్రోల్ చేస్తారు పూర్తిగా. సో ఒక సర్జన్కి 4 హ్యాండ్లు ఉన్నట్టుగా ఉంటుంది ఒక రోబోట్తో. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఆపరేషన్ థియేటర్లో ఉండవలసిన మనుషులు కూడా తగ్గుతారు. తర్వాత కెమెరా అనే కాకుండా మిగిలిన ఇంకో 3 హ్యాండ్లు కూడా అన్ని సర్జన్ చేతిలో ఉండడం వల్ల సర్జన్ ఆపరేషన్ థియేటర్ దగ్గర ఉండక్కర్లేదు. ఆపరేషన్ థియేటర్ పక్కనే దగ్గరలోనే ఉండి ఆపరేషన్ దగ్గర రోబోట్ ఉండి వారు పూర్తిగా రోబోటిక్ సర్జరీని విజయవంతంగా చేయగలరు. డాక్టర్ గారు, జీర్ణాశయాంతర శస్త్రచికిత్స అంటే ఏమిటి? నష్టాలు ప్రయోజనాలు గురించి వివరిస్తారా? జీర్ణాశయాంతర శస్త్రచికిత్స అంటే ఉదరకోశానికి సంబంధించిన అంటే ఉదరకోశపు సంబంధించిన శస్త్రచికిత్సని జీర్ణశయాంతర చికిత్సలు శస్త్రచికిత్సలు అంటారు. ఇవన్నీ అంటే ఉదరకోశంలో ఉండే రకరకాల అవయవాలు అంటే ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, లివరు, పసరతిత్తి, కాలేయం అంటే లివరు, తర్వాత క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాసు, స్ప్లీను అంటే పిత్తగ్రంథి, తర్వాత పెద్దపేగుకి చివరి ఉండే భాగాన్ని రెక్టం అంటాము, తర్వాత దాని తర్వాత భాగాన్ని పాయువు అంటాం, ఇంగ్లీష్లో యానస్ అంటాం. వీటన్నిటికీ సంబంధించిన ఆపరేషన్లని జీర్ణశయాంతర శస్త్రచికిత్సలు అంటారు. వీటి ఉపయోగాలు ఏంటంటే, మనం జీర్ణశయాంతర అంటే ఉదరకోశ వ్యాధులకి చాలా వరకు ఆపరేషన్ అవసరం లేకుండానే వాటిని తగ్గించడానికి ప్రయత్నిస్తాము. బట్ ఒక్కోసారి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఆపరేషన్ తప్పితే వేరే మార్గం ఉండదు. అంటే సుమారు ఉదాహరణకి బేరియాట్రిక్ సర్జరీని తీసుకుంటే, బేరియాట్రిక్ సర్జరీ అంటే అది వెయిట్ లాస్ సర్జరీ అంటే బరువు తగ్గించడానికి చేసే సర్జరీ. ఫస్ట్లో అంతా మనం బరువు తగ్గడానికి శస్త్రచికిత్స కాని పద్ధతులు వాడతాము. ఆ తర్వాత తప్పనప్పుడు ఇంకా శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అవుతుంది. అలాగే ఇప్పుడు జీర్ణశయాంతర ఉదరకోశంలో ఉండే రకరకాల అవయవాలకి క్యాన్సర్ వంటి వ్యాధి వస్తే దానికి కూడా శస్త్రచికిత్స తప్పకుండా అవసరం అవుతుంది. అలాగే పసరతిత్తులో రాళ్ళు ఉంటే కనుక దానికి కూడా శస్త్రచికిత్స ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. అదే అన్నింటిలోకి మంచి ఆపరేషన్, మంచి ట్రీట్మెంట్ అవుతుంది ఆ ఆపరేషన్. సో ఆపరేషన్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనిషికి ఉన్న ఉదరకోశంకి సంబంధించిన వ్యాధుల్ని తగ్గించడానికి కానీ లేదు వాటిని పూర్తిగా తీసివేయడానికి కానీ ఈ ఆపరేషన్లు అవసరం. తర్వాత వీటికి ఉండే నష్టాలు అంటే నష్టములు ఏంటంటే, ఉదరకోశానికి జీర్ణశయాంతర శస్త్రచికిత్సలులో చాలా హిస్టరీ ఉందన్నమాట. అంటే ఒకప్పుడు పొట్ట మొత్తం కోసి చూసేవాళ్ళు లోపల అవయవాన్ని. అప్పట్లో మనకు ఉండే పరికరాలు, టెక్నాలజీ చాలా వేరేగా ఉండేవి. అందువల్ల వాళ్ళు మొత్తం పొట్ట మొత్తం కోసి చూడాల్సి వచ్చేది చాలాసార్లు. ఇప్పుడు ఏంటంటే మనకు అల్ట్రాసౌండ్ స్కాన్ అని, సిటీ స్కాన్ అని, రకరకాల రక్త పరీక్షలు, ఎంఆర్ఐ స్కాన్, పెట్ స్కాన్ ఇలా చాలా రకాలు వచ్చేసరికి వ్యాధి ఎక్కడ ఉంది అని నిర్ధారించడం మనకి చాలా ముందుకి వచ్చాయన్నమాట టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ వల్ల.
ఒకప్పుడు ఉదర కోసం బొడ్డుపైన వ్యాధికి మనం బొడ్డు కింద నుంచి ఆపరేషన్ కోత మొదలుపెట్టి ఛాతీ వరకు కోత కొయ్యాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, మనకి ఎక్కడ ఉన్నదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మనం ఎక్కడనేది స్పెసిఫిక్గా ఆ ఏరియాలోనే కోత పెట్టి శస్త్రచికిత్స చేయడం మొదలైంది. ఆ తర్వాత ఇంకా టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ వల్ల, అంటే కెమెరా టెక్నాలజీ, చిప్ టెక్నాలజీ, వీటి ఇంప్రూవ్మెంట్ వల్ల చిన్న రంధ్రాలు పెట్టి దాంట్లోంచి లోపల ఆ అవయవాలకి ఆపరేషన్ శస్త్రచికిత్సలు చేయడం మొదలైంది అన్నమాట. అది సుమారుగా 1992 ఆ టైంలో మొదలైంది ప్రాచ్య దేశాల్లో. మన దేశంలో సుమారుగా 2000 నుంచి బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. దాన్ని లెప్రోస్కోపిక్ సర్జరీ లేదా కీహోల్ సర్జరీ లేదా మినిమల్ యాక్సెస్ సర్జరీ అంటారు. అంటే పొట్ట మీద చిన్న చిన్న రంధ్రాలు పెట్టి దాని ద్వారా లోపల ఆపరేషన్ చేయడాన్ని ఈ విధంగా పిలుస్తారు. దీనికి అంతకుముందు పాత పద్ధతిలో పెద్ద కోత ఆపరేషన్కి తేడా ఏంటంటే పైన గాయాలే, లోపల మాత్రం శస్త్రచికిత్స అంతా ఒకేలా జరుగుతుంది. ఏమాత్రం తక్కువ క్వాలిటీ ఏమి జరగదన్నమాట మొత్తం. బట్ ఆ చిన్న రంధ్రాల వల్ల ఉపయోగం ఏంటంటే పేషెంట్కి తక్కువ నొప్పి ఉంటుంది, ఆ గాయం వల్ల వచ్చే రిస్కులు తక్కువ ఉంటాయి, అండ్ ఇన్ఫెక్షన్ ఇలాంటివన్నీ తక్కువ ఉంటాయి. దాంతోపాటు పేషెంట్ తొందరగా కోలుకుంటారు, తద్వారా వాళ్ళు హాస్పిటల్లో ఉండాల్సిన టైం తక్కువ ఉంటుంది, వాళ్ళు ఇంటికి తొందరగా వెళ్తారు. తర్వాత ఆపరేషన్ టైం నుంచి వాళ్ళ వృత్తికి వెళ్ళే టైం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు పసరుతిత్తులో రాళ్ళు ఆపరేషను, అంటే కొలిసిస్టెక్టమీ అంటాం దాన్ని, గాల్ బ్యాడర్లో స్టోన్స్, గాల్ స్టోన్స్ ఆపరేషను, అది ఒకప్పుడు పెద్ద కోత పెట్టి చేసేవాళ్ళు. ఆ తర్వాత దాంట్లోనే చిన్న కోత ఆపరేషన్ వచ్చింది, మినీ కొలిసిస్టెక్టమీ అనేవాళ్ళు. అది కూడా కోతే, బట్ చిన్న సైజ్ అయింది. ఆ తర్వాత లెప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ వచ్చింది. దాంతో రంధ్రాలు, చిన్న రంధ్రాల ద్వారా చేయడం వల్ల వాళ్ళు అంతకుముందు పెద్ద కోతకి హాస్పిటల్లో ఒక వారం రోజులు ఉండాల్సి వస్తే దీనికి 2-3 రోజులతో సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు రోబోటిక్ లెప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ వచ్చింది. దీంతో మనం ఒక్కోసారి అదే రోజు ఆపరేషన్ చేసిన రోజే పేషెంట్ని ఇంటికి పంపించవచ్చు లేదా మర్నాడు పంపించవచ్చు, అంటే షార్ట్ స్టే అంటాం. ఆపరేషన్ చేసిన రోజునే పంపించడాన్ని డే సర్జరీ అంటాం. అదే రోజు చేసి అదే రోజు పంపించడం, లేదా 24 గంటల కన్నా ముందే పంపిస్తే దాన్ని 24 అవర్స్ సర్జరీ అంటామన్నమాట. ఇలాగా జీర్ణ సాయంత్ర శస్త్రచికిత్సలు చాలా చాలా మారుతూ వచ్చాయి. డాక్టర్ గారు, రోబోటిక్లో ఏ సర్జరీలు చేయవచ్చు? రోబోటిక్ సర్జరీ మొట్టమొదట ఛాతీలో మొదలయ్యి తర్వాత యూరాలజీ, అంటే కిడ్నీ దీనికి సంబంధించి, లేదు ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి వచ్చి, ఆ తర్వాత జీర్ణ కోశంలో రకరకాల వ్యాధులు అన్నిటికీ మనం బేరియాట్రిక్ సర్జరీ చేయడానికి ఇప్పుడు మనం అన్నిటికీ ఉపయోగిస్తున్నాం రోబోటిక్ సర్జరీని. సో రోబోటిక్ సర్జరీతో బేరియాట్రిక్ సర్జరీ కాకుండా ఉదర కోశ వ్యాధులు మిగిలిన వాటికి, అంటే జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, తర్వాత పాయువు, తర్వాత రెక్టం అంటే పెద్దపేగు చివరి భాగం, అలాగే పసరుతిత్తికి సంబంధించినవి, క్లోమగ్రంథి ఆపరేషన్లు, లివర్ ఆపరేషన్లు, స్ప్లీన్ ఆపరేషన్లు, ఇవన్నీ కూడా చేయవచ్చు. రోబోటిక్ సర్జరీని ఈ ఒక్క జీర్ణాశయం ఉదర కోశానికి సంబంధించిందే కాకుండా వేరేవి, అంటే ఛాతీలో ఆపరేషన్లకు ఉపయోగిస్తున్నారు, ఈఎన్టీ సర్జరీలకు ఉపయోగిస్తున్నారు. సో ముందు గైనకాలజీ సర్జరీలకు ఉపయోగిస్తున్నారు. ముందు దీని ఉపయోగం ఇంకా పెరుగుతూ ఉంది. సో అంటే ఈ రోబోటిక్ సర్జరీల్లో మెయిన్ ఉపయోగం ఏంటంటే దానివల్ల అది దానికి ఉన్న మంచి లక్షణాలు, అంటే ఆ దృశ్యం పెరగడము, తర్వాత సర్జన్ కంట్రోల్లో 4 రోబోటిక్ ఆర్మ్స్, 4 రోబోట్కు ఉన్న చేతులు, 4 సర్జన్ చేతులు ఉండడం, తద్వారా దీనికి ప్రెసిషన్ పెరుగుతుంది అన్నమాట. అంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు పెద్ద బొమ్మ కనిపించి మనం చేసే పరికరాలకి కదలికలు చాలా రకాలు ఉండేసరికి కాంప్లికేషన్లు తగ్గుతాయి. ప్రెసిషన్ అంటే బాగా ప్రిసైజ్గా చేయగలం, దానివల్ల కాంప్లికేషన్లు తగ్గుతాయి అన్నమాట. ఇది రోబోటిక్ సర్జరీ వల్ల ఉన్న ఉపయోగాలు. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీలో రోబోలే స్వయంగా సర్జరీలు చేస్తాయా? అది అపోహ వాస్తవమా? రోబోటిక్ సర్జరీలో రోబోలే ఆపరేషన్లు చేస్తాయనే అపోహ ఉంది. ఆ అపోహతో పాటు రోబోలే ఆపరేషన్లు చేస్తాయి కాబట్టి అవి మన సినిమాల్లో చూపించినట్టు కొన్నాళ్ళకి వాటికి అవే చేసేయడం, ఏదో ఒకటి చేసేయడం, మనుషులకి బాగా ఇబ్బంది కలిగించడం, ఇవన్నీ చేయొచ్చేమో అన్న చాలా గట్టి అపోహ ఉందండి. కానీ అది ఉట్టి అపోహ మాత్రమే, దాంట్లో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఈ టెక్నాలజీని దీన్ని ఎలా ఉపయోగిస్తారంటే దీన్ని మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ అంటారు. మాస్టర్ స్లేవ్ అంటే అధిపతి బానిస అన్న సూత్రం ద్వారా వాడతారన్నమాట. దీంట్లో అధిపతి సర్జన్, ఆపరేషన్ చేసే సర్జన్ అధిపతి, మాస్టర్. రోబోటు ఆ మాస్టర్కి బానిస అంటే స్లేవ్ అది మాట. సో సర్జను చెప్పకుండా చేయకుండా రోబోటు ఒక మిల్లీమీటర్ కూడా కదలలేదు, అసలు ఏమీ చేయలేదు. సో రోబోటు పూర్తిగా సర్జన్ నియంత్రణలో ఉంటుందండి. సో దాని ఉపయోగం ఏంటంటే, రోబోట్ ఉపయోగం ఒక మంచి సర్జను
బాగా చేయగలిగిన ఆపరేషన్ని రోబోట్ ఉపయోగించడం వల్ల ఇంకా బాగా చేయగలరు. అంతేగాని ఏ విధమైన నష్టం లేదు. సో ఇదే కాకుండా ఇంకొన్ని అపోహలు ఉన్నాయి. అంటే రోబోటిక్ సర్జరీ మీద ఇది అదేంటంటే చిన్న రంధ్రాల ద్వారా చేస్తారు కాబట్టి కడుపులో జరిగే ఆపరేషన్ని పూర్తిగా చేస్తారా చేయరా అని ఒక అపోహ ఉంది. అది కూడా ఒట్టే అపోహ మాత్రమే. ఎందుకంటే మనం చిన్న రంధ్రాల ద్వారా చేసిన ఇంత ముందులాగా పెద్ద రంధ్రం కాకుండా చిన్న రంధ్రాల ద్వారా చేసినా సరే ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల ఇప్పుడున్న కెమెరా వల్ల వాటికి ఉండే ఫ్లెక్సిబుల్ కార్డ్స్ వల్ల మనం ఆ చిన్న రంధ్రం ద్వారా కెమెరా పెట్టి మొత్తం జీర్ణాశయంలో ఉన్న మొత్తం అన్ని ఉదరకోశంలో ఉండేవి అంటే పొట్టలో ఉండేవి అన్ని మూలలు అన్ని అవయవాలు బాగా చూడొచ్చు. ప్లస్ ఈ రోబోటిక్ సర్జరీలో మ్యాగ్నిఫై అవుతుంది అంటే 8 times అంటే 8 రెట్లుగా కనిపిస్తాయి కాబట్టి ఇంకా బాగా చూడొచ్చు. దానివల్ల మనం తీయాల్సినంత కరెక్ట్గా తీస్తాం. అంటే ఉదాహరణకి ఒక గడ్డని తీయాలనుకోండి, ఇప్పుడు జీర్ణాశయంలో ఒక గడ్డని రోబోటిక్ పెద్ద మామూలు పాత పద్ధతి ద్వారా తీస్తే పెద్ద రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఒక 12 సెంటీమీటర్లు 15-20 సెంటీమీటర్లు రంధ్రం చేయాల్సి ఉంటుంది. అందులోంచి మనం లోపలికి వెళ్ళి మానవ నేత్రంతో మానవ హస్తంతో ఆ సర్జికల్ పరికరాలు అవి నిలువుగా ఉండే సర్జికల్ పరికరాలు ఉపయోగించి ఆ గడ్డను తీస్తాం. ఆ గడ్డ తీయాల్సింది తీయకూడనిది మధ్య భాగం మనకి మానవ నేత్రంతో ఒకటిగా కనిపిస్తుంది. అదే రోబోటిక్ సర్జరీలో చిన్న రంధ్రం ద్వారా చేస్తాం. చిన్న రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి మనం వాడే టెక్నాలజికల్ కెమెరా వీటన్నిటి వల్ల ఏంటంటే ఆ గడ్డతో పాటు తీయాల్సిన భాగం తీయకూడని భాగం మధ్యలో మనకి దృశ్యం ఆ దూరం 8 రెట్లుగా కనిపిస్తుంది మనకి. అందువల్ల మనం మనకున్న ఎక్కువ మూమెంట్స్ ఉన్న మనకున్న రోబోటిక్ పరికరాలు వాడడం వల్ల ఇంకా ప్రిసైజ్గా బాగా తీయగలం. అంటే దాని అర్థం తీయాల్సిన గడ్డని పూర్తిగా తీయగలము అండ్ పక్కన డ్యామేజ్ అతి తక్కువ చేయగలం. అది రోబోటిక్ సర్జరీలో ఉన్న ఉపయోగం. సో రోబోటిక్ సర్జరీ వల్ల ఇంకా ఎక్కువ ఉపయోగం అని నష్టాలు ఏమీ లేవండి. డాక్టర్ గారు, ఎండోస్కోపీ అంటే ఏంటి? ఎండోస్కోపీ ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది ఎండోస్కోపీ అంటే ఎండో అంటే లోపల, స్కోపీ అంటే చూడడం, గొట్టం ద్వారా చూడడం, టు బి ఇది ఎగ్జాక్ట్. సో ఎండోస్కోపీ అంటే ఒక గొట్టాన్ని ఉపయోగించి లోపల జరిగేది చూడడాన్ని ఎండోస్కోపీ అంటాం. బాడీ లోపల జరిగేది చూడడాన్ని ఎండోస్కోపీ అంటాం. దీన్ని శరీరంలో రకరకాల భాగాల్లో ఉపయోగిస్తారు ఇదే టెక్నిక్ని. ఒకటి ఈఎన్టీలో దాన్ని ఫెరింగోస్కోపీ లిరింగోస్కోపీ అంటారు, గొంతులో పెట్టి చూడడాన్ని. అలాగే యూరాలజీలో చూస్తారు. అలాగే మనం మనకి సాధారణంగా వ్యవహారికంలో ఉన్న ఎండోస్కోపీ అంటే పొట్టలో నోట్లో పెట్టి మన జీర్ణాశయంలో చూడడాన్ని, అన్నవాహిక జీర్ణాశయం చిన్నపేగు మొదటి భాగాన్ని చూడడాన్ని ఎండోస్కోపీ, అప్పర్ జీ ఎండోస్కోపీ అంటే అన్నవాహిక జీర్ణాశయం డ్యూడినం అంటే చిన్నపేగులో మొదటి భాగాన్ని చూడడాన్ని అంటాం. అదే కాకుండా మనం కింద పాయువు అంటే యానల్ కెనాల్ కింద నుంచి గొట్టం పెట్టి చూడడాన్ని సిగ్మాడోస్కోపీ లేదా కొలనోస్కోపీ అంటాం. అదే ఎంత దూరం వెళ్తుంది అన్న దాన్ని బట్టి ఆ రెండు రకాల పేర్లు ఉంటాయన్నమాట. సో ఈ ఎండోస్కోపీ వల్ల ఉపయోగం ఏంటంటే మనం లోపల జరిగేదాన్ని స్పష్టంగా చూడడానికి ఇది ఉపయోగపడుతుంది. మనకున్న ఇప్పుడు టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్స్ వల్ల అది బాగా స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట మనకి. సో ఇప్పుడు మనం ఒక సిటీ స్కాన్, ఒక ఎంఆర్ఐ స్కాన్లో చేస్తే కనిపించనివి కూడా ఈ ఎండోస్కోపీలో కనిపిస్తాయి. అంటే పేగులో ఉండే లోపలి పొరలో జరిగేవి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లో కనిపించాలంటే కొంత సైజు వస్తే కానీ కనిపించవు, 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 1 సెంటీమీటర్ అలాగా. అలా కాకుండా ఎండోస్కోపీలో కొంచెం తేడా కూడా చిన్న గడ్డున్నా కనిపిస్తుంది. దాంతోపాటు మనం కెమెరాలో చూస్తున్నట్టుగా అంటే మన కంటితో చూస్తున్నట్టుగా రంగులో తేడాలు లేదంటే చిన్న చిన్న పొక్కులాగా అవన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత ఎండోస్కోపీ ఉపయోగాలు ఏంటంటే దాని డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణకు ఉపయోగిస్తారు. అలాగే థెరప్యూటిక్ అంటే ట్రీట్మెంట్ చికిత్స చేయడానికి కూడా ఉపయోగిస్తారు. సో వ్యాధి నిర్ధారణకి ఏంటంటే ఈ ఎండోస్కోపీలో మనకి లోపల ఏమైనా కందిపోయి ఉందా, పొర పేగు లోపల పొర కందిపోయి ఉందా, లేదా అక్కడ ఏమైనా చిన్న చిన్న కురుపులు ఉన్నాయా, లేదు పెద్ద కురుపులు ఉన్నాయా, లేదు క్యాన్సర్ గడ్డలు ఉన్నాయా, లేదు రక్తనాళాలు చిట్లు ఉన్నాయా, రక్తనాళాలు ఉబ్బు ఉన్నాయా, వీటి వల్ల రక్తనాళాలు చిట్లి అక్కడ ఏమైనా రక్తం చేరుతుందా, దానివల్ల మనిషికి రక్తం పోయి రక్తహీనత అంటే ఎనీమియా వస్తుందా, లేదు లోపల ఇన్ఫెక్షన్ ఉండి వాటి వల్ల అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ మనకి చికిత్స విధానాన్ని మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే డయాగ్నోసిస్ చేయడానికి, వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడతాయి. దాంతోపాటు ఈ వ్యాధి నిర్ధారణ చేసేటప్పుడు చిన్న చిన్న ముక్కలు తీయచ్చు మనం లోపలిది ఎండోస్కోపీ ద్వారా. దీన్ని బయాప్సీ అంటాం. ఈ తీసిన చిన్న ముక్కల్ని మనం మైక్రోస్కోప్ కింద చూసి ఆ వ్యాధి నిర్ధారణ చేస్తారు.
ఇదంతా డయాగ్నోస్టిక్ ఎండోస్కోపీ అంటారు. ఇది కాక థెరపీటిక్ ఎండోస్కోపీ అంటే కొన్ని కొన్ని రకాల వ్యాధులకి చికిత్సలు కూడా చేయవచ్చు, అంటే ట్రీట్మెంట్లు ఇవ్వచ్చు ఈ ఎండోస్కోపీ విధానం ద్వారా. అవి ఏంటంటే చిన్న రక్తనాళాలు ఏమైనా రక్తస్రావం జరుగుతున్న రక్తనాళాలు ఉంటే దానికి క్లిప్పు వేయడం, లేదంటే కుట్లు వేయడం, లేదంటే దాన్ని లేజర్ రకరకాల లేజర్లు ఇలాంటివి ఉపయోగించి రక్తస్రావం ఆగేట చేయడము, ఇలాగా అలాగే చిన్న చిన్న పాలిప్స్ అలాంటివి తీయడం ఎండోస్కోపిక్ సర్జరీ అంటారన్నమాట. అలాగా ఇది ఈ మధ్య ఇంకా ఇంకా బాగా వాడుతూ ఉన్నారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ సేఫ్టీ ఇవన్నీ మెజర్స్ పెరిగి మనకి దాన్ని ఇంకా ఇంకా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. డాక్టర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ఉపయోగాలు వివరిస్తారా? బేరియాట్రిక్ సర్జరీ, బేరియోస్ అంటే వెయిట్ అండి, బేరియాట్రిక్ అంటే వెయిట్కి సంబంధించిన అంటే బరువుకు సంబంధించిన సర్జరీలు. అంటే బేరియాట్రిక్ సర్జరీలు అధిక బరువును తగ్గించడానికి వాడే సర్జరీలు అండి. దీనికి ఇంకో పేరు మెటబాలిక్ సర్జరీ, అంటే మన బాడీ మెటబాలిజంను మార్చే సర్జరీ అన్నమాట. అంటే బాడీ మెటబాలిజం సంబంధించిన వ్యాధులు ఉంటాయి, వాటన్నిటిని నియంత్రించడానికి వాడే సర్జరీ ఇది. మెటబాలిక్ సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ ఈ రెండు వాడతారండి. ఇది బేరియాట్రిక్ సర్జరీ అనేది చాలా కాలం నుంచి ప్రాచుర్యంలో ఉందండి. 1950s అప్పటి నుంచి ప్రాచుర్యంలో ఉందన్నమాట. అప్పట్లో బాగా పెద్ద రంధ్రాల ద్వారా చేసేవాళ్ళు, ఆ తర్వాత అది మెల్లిగా మరుగున పడింది. ఆ తర్వాత టెక్నాలజికల్ ఇంప్రూవ్మెంట్ బాగా వచ్చి అంటే చిన్న రంధ్రాల ద్వారా ఆపరేషన్ చేయడం, లెప్రోస్కోపిక్ సర్జరీ, ఆ తర్వాత రోబోటిక్ లెప్రోస్కోపిక్ బేరియాట్రిక్ సర్జరీ, వీటి వల్ల అది మళ్ళీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో ఈ అధిక బరువు ఆపరేషన్లు అంటే బేరియాట్రిక్ సర్జరీ కన్నా ముందు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఈ వ్యాధులన్నిటికీ కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, నివారణ మంచిది చికిత్స కన్నా. అంటే అధిక బరువుకి చికిత్స కన్నా అధిక బరువు రాకుండా ఉంచుకోగలిగితే ఇంకా మంచిది. బట్ దురదృష్టవశాత్తు రకరకాల కారణాల వల్ల మనుషులకి అధిక బరువు వస్తుంది. దానికి రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ట్రై చేసినా సరే అధిక బరువు పోదుమాట. అప్పుడు బేరియాట్రిక్ సర్జరీ మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. బేరియాట్రిక్ సర్జరీ సజెస్ట్ చేసే కూడా ముందు వాళ్ళ చేత కాస్త డిసిప్లిన్డ్గా ఎక్సర్సైజ్ బాగా ఉండేట్టు, డైట్ బాగా పద్ధతిగా తీసుకునేట్టు, ఇదంతా వైద్యుల పర్యవేక్షణలో వాళ్ళకి చెప్తాం. ఒక 3 నుంచి 6 నెలలు వాళ్ళు తప్పకుండా పాటించాలని. అందులో చూస్తాం వాళ్ళు ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు, అవన్నీ చూస్తాం. దాంతోపాటు వాడి ఫలితం ఎంత వస్తుంది, వాళ్ళు బాగా డిసిప్లిన్గా ఉన్న ఫలితం లేకపోతే మనం వాళ్ళకి ఆపరేషన్ సజెస్ట్ చేయవచ్చు. ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక స్టెప్ అంతే, మనం పేషెంట్కి ఒక హెల్ప్ చేస్తున్నాం. ఆ తర్వాత జీవితాంతం వాళ్ళని వాళ్ళు బాగా చూసుకుంటేనే ఆపరేషన్ పూర్తిగా సక్సెస్ అవుతుంది. అంతేగాని కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మేము జీవనశైలిని మార్చుకుంటాము, మార్చుకొని మళ్ళీ ఎక్కువ తింటాము ఇలా అనుకుంటే కనుక వాళ్ళకి పూర్తి సక్సెస్ రాదండి. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒక హెల్ప్ మాత్రమే, ఒక చిన్న సహాయం పేషెంట్కి. బట్ పేషెంట్ జీవనశైలిలో మార్పులు ఉంటేనే వాళ్ళకి పూర్తిగా లాభం ఉంటుంది బేరియాట్రిక్ సర్జరీ వల్ల. తర్వాత బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇది కాస్మెటిక్ సర్జరీ కాదు. కొంతమంది అడుగుతారు, చాలామంది అడుగుతారు లైపోసక్షన్ అన్నా బేరియాట్రిక్ సర్జరీ అన్నా ఒకటా అని. బట్ లైపోసక్షన్, లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే పీల్చేయడం. లైపోసక్షన్ అంటే శరీరంలో మనకి ఉపరితలంలో అంటే సూపర్ఫిషియల్గా ఉన్న కొవ్వుని తీయడాన్ని లైపోసక్షన్ అంటారు. దాని ఉదర భాగంలో కానీ, బ్రెస్ట్ భాగంలో కానీ, పిరుదుల భాగంలో కానీ, తొడల భాగంలో కానీ ఇలా రకరకాల ప్రేషన్ నుంచి తీస్తారు. ఇది ఈ లైపోసక్షన్ ఎందుకంటే ఇది కాస్మెటిక్ సర్జరీ, ఇది కాస్మెసిస్ అంటే షేపు, మంచి షేపు రావడానికి చేసే సర్జరీ అన్నమాట. బేరియాట్రిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ కాదు. బేరియాట్రిక్ సర్జరీ అధిక బరువును తగ్గించి దాని ద్వారా హెల్త్, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేసే సర్జరీ. సో టు బీ మోర్ హెల్తీ అండ్ హ్యాపీ, అంటే హ్యాపీనెస్ని, హెల్త్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని హ్యాపీనెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి బేరియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ సర్జరీ ఉపయోగపడుతుంది. ఈ బేరియాట్రిక్ సర్జరీలో కొన్ని రకాలు ఉన్నాయండి. బేరియాట్రిక్ సర్జరీలో అసలు అది పనిచేసే ప్రిన్సిపుల్స్, 2 ప్రిన్సిపుల్స్ బేరియాట్రిక్ సర్జరీ. ఒకటి, మనం తినగలిగే ఆహార పరిమాణాన్ని తగ్గించడం. అంటే మనం ఇప్పుడు మన స్టమక్, మన జీర్ణాశయం, మనం తిన్న ఆహారం ఆహారవాహికలోంచి జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఆ జీర్ణాశయంలో సుమారుగా ఒక 100 గ్రాములు ఆహారం పడుతుంది అనుకోండి ఒకసారికి. మనం బేరియాట్రిక్ సర్జరీలో వాడే ఒక ప్రిన్సిపుల్ రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్ అంటాం. రిస్ట్రిక్షన్ అంటే ఆ సైజుని తగ్గిస్తామన్నమాట. అంటే తద్వారా ఆ మనిషి తినగలిగే ఆహార పరిణామం తగ్గుతుంది, రిస్ట్రిక్ట్ అవుతుంది. సో ఇప్పుడు 100 గ్రాములు పట్టే జీర్ణాశయాన్ని మనం 20 గ్రాములే లేదా 10 గ్రాములే పట్టేటి చేస్తాం. ఇది ఒక ప్రిన్సిపుల్ బేరియాట్రిక్ సర్జరీలో. రెండో ప్రిన్సిపుల్, ఆ తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణం అవ్వకుండా చేస్తామన్నమాట. అంటే చిన్నపేగు ఉన్న పద్ధతిని కొంచెం అటు ఇటు మార్చి ఆ తిన్న ఆహారము, జీర్ణరసాలు కలిసి ఉండే చిన్నపేగు ఒక పరిమాణం తగ్గించి
అది పూర్తిగా మనకి శరీరం అంటే రక్తంలోకి పూర్తిగా అబ్జర్బ్ అవ్వకుండా చేస్తాం. దాన్ని మాల్ అబ్జార్ప్షన్ అంటాం. మాల్ అంటే చెడు లేదు సంపూర్తి కానిది, అబ్జార్ప్షన్ అంటే అబ్జర్బ్ అవ్వడం. ఈ రెండు ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది. సో వేరే సర్జరీలో రకాలు ఎండోస్కోపిక్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఎండోస్కోపీ ద్వారా బెలూన్ పెట్టవచ్చు. బెలూన్ పెట్టడం వల్ల జీర్ణాశయంలో బెలూన్ పెట్టడం వల్ల బెలూన్లో జీర్ణాశయంలో బెలూన్ పూర్తిగా ఆక్రమించి కొంతపాటు మిగిలి వాళ్ళు తినగలిగే ఆహారం తగ్గుతుంది అన్నమాట. తర్వాత ఎండోస్కోపిక్ స్టేప్లింగ్ అంటారు. అది ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. దీని ఫలితాలు ఇంకా పూర్తిగా మనకు తెలియవు. ఇది మొట్టమొదటిగా సౌత్ అమెరికా అమెరికన్ కంట్రీస్లో బాగా ప్రాచుర్యంలో ఉండేది. తర్వాత మనకే ఇప్పుడు వస్తుంది, కానీ దీనికి ఇంకా పూర్తి లాంగ్ టర్మ్ స్టడీస్ ఇంకా లేవు. మనకి గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ బేరియాట్రిక్ సర్జరీలో గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం. ఇది గ్యాస్ట్రిక్ బైపాస్ చాలా కాలం నుంచి ప్రాచుర్యంలో ఉంది. దీనికి స్టడీస్ ఉన్నాయి. దీనికి బాగా వెయిట్ తగ్గుతారు. ఇది కాకుండా మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని వేరే ఆపరేషన్ ఉంటుంది. బట్ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా జరిగే బేరియాట్రిక్ సర్జరీ టైపు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. అంటే ఆ జీర్ణాశయాన్ని ఒక స్లీవ్ లాగా చేస్తాం. ఒక స్లీవ్ అంటే ఒక అరటి తొక్కలాగా, అరటి పండు షేప్లో ఉంటుంది అన్నమాట ఆ జీర్ణాశయం. సో అది చాలా తగ్గిపోయి ఓన్లీ 20%, ఓన్లీ 20% జీర్ణాశయమే మిగులుతుంది. సో తద్వారా మనం తినగలిగే పేషెంట్ తినగలిగే ఆహార పరిణామం రిస్ట్రిక్ట్ అవుతుంది. దాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. ఈ స్లీవ్ గ్యాస్ట్రిక్ ఎండోస్కోపిక్ బెలూన్, తర్వాత ఎండోస్కోపిక్ స్టేప్లింగ్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్, ఇవి కాకుండా అడ్జస్టబుల్ బ్యాండ్ అని ఇంకోటి ఉంటుంది. అది లెప్రోస్కోపిక్ పద్ధతిలోనే చేస్తాం. ఇవి కాకుండా వేరే ఇంకా బాగా ఎక్స్ట్రీమ్ పద్ధతులు ఉంటాయి. ఇంకా బాగా బిలో ప్యాంక్రియాటిక్ బైపాస్ అని ఇలా చాలా, అవి ఇప్పుడు ఎక్కువ చేయట్లేదండి. ఎందుకంటే మనం ఎక్కువ చేసే కొద్దీ పేషెంట్కి వచ్చే వైటమిన్ డెఫిషియన్సీలు, రకరకాల మినరల్ డెఫిషియన్సీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అవి అందుకని మరీ అంత దూరం పోకుండా మన ఇంటెన్షన్, మనకి బేరియాట్రిక్ సర్జరీ చేయడంలో పేషెంట్కి వాళ్ళకి చెప్పి మనం చేయడంలో మనకి ఉన్న ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పెంపొందించడం. అందుకని యూజువల్గా మనం చేసేది స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ లేదా గ్యాస్ట్రిక్ బైపాస్. సో వీటి ద్వారా ఇవన్నీ కూడా మనం లెప్రోస్కోపిక్ పద్ధతులు అంటే చిన్న రంధ్రాల ద్వారా చేస్తాం. సో ఈ బేరియాట్రిక్ సర్జరీకి చేసే పేషెంట్ని ఒక ఆపరేషన్కి ఒక 2 వారాలు లేదా 3 వారాల ముందు నుంచి లిక్విడ్ డైట్ మీద ఉంచుతాం. తద్వారా కడుపులో ఉండే లివర్ సైజ్ తగ్గుతుంది అన్నమాట. ఆ లివర్ సైజ్ తగ్గడం వల్ల మాకు ఆపరేషన్ చేయడం సులభతరం అవుతుంది. మాకు సులభతరం అయితే పేషెంట్కి వచ్చే కాంప్లికేషన్లు తగ్గుతాయి. తర్వాత ఈ బేరియాట్రిక్ సర్జరీకి ముందు మనం వాళ్ళకి పూర్తిగా మత్తు డాక్టరు, కార్డియాలజిస్టు, ఊపిరితిత్తుల స్పెషలిస్టు, డైటీషియను, ఫిజీషియను అందరికీ చూపిస్తాం. రకరకాల రక్త పరీక్షలు, రకరకాల స్కాన్లు అన్నీ చేస్తాం. చేసి వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీని తప్పకుండా తట్టుకుంటారు, వాళ్ళు ఫిట్ ఫర్ సర్జరీ అనుకున్నాకే మనం బేరియాట్రిక్ సర్జరీ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. చేసి ఆ తర్వాత వాళ్ళకు ఒక డేట్ చెప్తాం. డేట్ చెప్పి ఆపరేషన్ డేట్కి ఒక రోజు ముందు వాళ్ళని అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేసి అంతా స్టెబిలైజ్ చేసుకొని ఆ తర్వాత ఆపరేషన్ చేసిన రోజు ఉంచుతాం. ఆపరేషన్ చేసిన రోజు కానీ మన్నాడు కానీ వాళ్ళని నడిపిస్తాము. ఆపరేషన్ చేసిన రోజు నుంచే వాళ్ళకి నోట్లోంచి కొంత నీరు ఇస్తూ ఉంటాం. ఆపరేషన్ చేసిన మన్నాడు నోట్లు ఇంకా ఎక్కువగా నీళ్ళు తాగమంటాం. ఆపరేషన్ సర్జరీ చేసిన 2వ రోజుకి వాళ్ళని వేరే ద్రవ పదార్థాలు కూడా తీసుకోవచ్చని చెప్తాం. వాళ్ళు ఆ రోజు బాగానే కదులుతూ ద్రవ పదార్థాలు తీసుకోగలుగుతూ పెయిన్ బాగా కంట్రోల్లో ఉంటే కనుక వాళ్ళని ఆ రోజు డిశ్చార్జ్ చేస్తాం. సో యూజువల్గా 2-3 రోజులు ఉంటారు హాస్పిటల్లో. ఆ తర్వాత వాళ్ళని డిశ్చార్జ్ చేస్తారు. చేసాక వాళ్ళకి పూర్తి ప్లాన్ ఇస్తాం. డైట్ ఎలా తీసుకోవాలి, మళ్ళీ హాస్పిటల్కి ఎప్పుడు రావాలి, మీకు ఏ ఇబ్బందులు ఉంటే మీరు మళ్ళీ వెనక్కి రావాలి, ఎన్ని రోజులకు రావాలి, ఇది యూజువల్గా 1 వారం తర్వాత మళ్ళీ రమ్మంటాం, ఆ తర్వాత 2 వారాలకు రమ్మంటాం, ఆ తర్వాత మంత్లీ రమ్మంటాం, ఆ తర్వాత 3 మంత్స్కి రమ్మంటాం. ఇలా 1 ఇయర్ అయ్యాక 1 ఇయర్ తర్వాత చాలామంది రావక్కర్లేదు. కొన్ని రకాల బేరియాట్రిక్ సర్జరీలకి వైటమిన్ సప్లిమెంట్స్ ఇవి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల బేరియాట్రిక్ సర్జరీలకి ఏమి సప్లిమెంట్స్ తీసుకోవక్కర్లేదు. తర్వాత బేరియాట్రిక్ సర్జరీలో ఉండే నష్టాలు ఏంటంటే, బేరియాట్రిక్ సర్జరీలో ఏ ఆపరేషన్కైనా కొన్ని రిస్కులు ఉంటాయి, అలాగే బేరియాట్రిక్ సర్జరీకి కూడా కొన్ని రిస్కులు ఉంటాయి అన్నమాట. ప్రతి ఆపరేషన్కి ఉన్న రిస్కుల్లానే కోత వల్ల వచ్చే నొప్పి, ఇన్ఫెక్షన్, రక్తస్రావం ఇవన్నీ ఉంటాయి. ఇది కాకుండా బేరియాట్రిక్ సర్జరీకి ప్రత్యేకంగా ఉండే రిస్కులు ఏంటంటే, లోపల మనం ఎక్కడైతే కట్ చేస్తామో ఆ ఏరియాలో పూర్తిగా అతుక్కోకపోతే అక్కడి నుంచి లీక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దాంతోపాటు లోపల మనం కట్ చేసిన దగ్గర రక్తస్రావం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకని వీటికి మేము చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని దీనికి రకరకాల పద్ధతులు ఉంటాయి. అంటే ఒక వరుసలో కుట్లు లేకుండా 2 వరుసల కుట్లు, 3 వరుసల కుట్లు, లేదు దానిపైన మళ్ళీ ఇంకో గమ్ము అతికించడం, ఇలా చాలా పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులతో పాటు మేము ఆపరేషన్ అప్పుడే పూర్తిగా చెక్ చేసుకుంటాం. ఎక్కడన్నా లీక్ ఉందా, ఎక్కడన్నా గ్యాప్ ఉందా, తర్వాత ఏమైనా రక్తస్రావం అవుతుందా, అన్నీ అప్పుడే సరిదిద్దుకొని అంత జాగ్రత్తలతో ఆపరేషన్ చేస్తాం. డాక్టర్ గారు, స్టమక్ అల్సర్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రజలకు చాలామందికి ఉండే ఇబ్బంది, చాలామంది ఈ స్టమక్ అల్సర్స్ లేదా స్టమక్లో పోత వల్ల బాధపడుతూ ఉంటారు. ఇది అగైన్ నేను ముందు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, నివారణ చికిత్స కన్నా మంచిది మాట. సో మంచి సమతుల్య ఆహారము, మంచి జీవనశైలి అంటే మంచి సమతుల్య ఆహారము, రెగ్యులర్గా వ్యాయామము, తర్వాత మన స్ట్రెస్ని తగ్గించుకునే పద్ధతులు, సరి అయినంత సమయం నిద్ర ఉండడము, సరైనంత సమయం రెస్ట్ ఉండడం, ఇవన్నీ చేసుకుంటే మనకి స్టమక్లో పూత కానీ అల్సర్లు కానీ ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇవి కాకుండా వేరే కారణాలు ఏముంటాయంటే మెయిన్ డ్రగ్స్, మెడిసిన్స్, నొప్పికి వాడే మందుల వల్ల కానీ లేదు స్టిరాయిడ్స్ వల్ల కానీ లేదు ఈకోస్పిరిన్ లాంటి వాటి వల్ల కానీ కడుపులో పూత కానీ పుండ్లు కానీ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో ఇలాంటివి తీసుకునేటప్పుడు డాక్టర్ సలహాని పాటించి ఆహారం అయిన వెంటనే తీసుకోవడం, ఖాళీ కడుపుతో తీసుకోకపోవడం, ప్లస్ వీటికి ముందే ప్రివెన్షన్కి నివారణకి వేరే మందులు కూడా వాడుకుంటే ఈ కాంప్లికేషన్లు వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి. ఒకసారి వచ్చాక దీని జాగ్రత్తలు ఏంటంటే మనం అగైన్ సేమ్ అదే ప్రిన్సిపల్స్ అదే దాని మీద ఉంటుంది. సరి అయిన ఆహారము, సమతుల్య ఆహారం తీసుకోవడం అంటే కాఫీ టీలు తగ్గించడం లేదు అసలు పూర్తిగా మానేయడం, తర్వాత మందులు వాడేటప్పుడు కరెక్ట్ సమయంలో తీసుకోవడం, సరైన సమయంలో తీసుకోవడం, దానికి ప్రికాషనరీ మందులు వాడడం, డాక్టర్ చెప్పిన మందులు పూర్తిగా వాడడం, సమతుల్య ఆహారము, స్ట్రెస్ కూడా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవడం, తర్వాత మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం, తర్వాత రెగ్యులర్గా వ్యాయామం ఉండేటి చూసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటే ఆ లోపల స్టమక్ అల్సర్లు, స్టమక్ పోత ఇవన్నీ మానే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. తర్వాత దాంతోపాటు డాక్టర్ చెప్పిన చికిత్సని, తర్వాత జీవనశైలిలో మార్పుల్ని బాగా పాటించడం, పరీక్షలు కూడా వేలకి చేసుకోవడం. చాలాసార్లు అంటే ఒక వయసు దాటాక మనకి ఈ స్టమక్ అల్సర్స్కి ఎండోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే స్టమక్ అల్సర్లాగా అనిపించే వ్యాధి లక్షణాలు ఒక్కోసారి క్యాన్సర్ వల్ల కూడా రావచ్చు. కొన్ని దేశాల్లో అయితే 40 ఏళ్ళ వయసు దాటినప్పటి నుంచి స్టమక్ అల్సర్లు, కడుపులో నొప్పి, ఇబ్బందులు ఏమి లేకపోయినా సరే ఎండోస్కోపీ చేస్తారన్నమాట. బట్ మనకు ఆ ఇబ్బందులు ఉంటే కనుక ఒక వయసు దాటే కంటే యూజువల్గా 40 ఏళ్ళు దాటాక ఈ జీర్ణకోశ అంటే స్టమక్ అల్సర్ల టైపు వ్యాధి లక్షణాలు ఏమైనా వస్తే కనుక ఎండోస్కోపీ చేస్తాం తప్పకుండా. చేయడం వల్ల చాలామందికి ఏమీ ఇబ్బంది, క్యాన్సర్లు అవే ఉండవు. కానీ ఒకవేళ ఉంటే కనుక దానికి మనం వెంటనే ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి ఉంటుంది. సో మనకి ఏ అవయవానికైనా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది ఒక మంత్రం, చాలా ఇంపార్టెంట్ విషయం. ఏ ఇబ్బంది అయినా అట్లీస్ట్ ఇబ్బంది వచ్చాక దాన్ని డయాగ్నోస్ చేయడం తొందరగా, అంటే వ్యాధి నిర్ధారణ తొందరగా చేస్తే దానికి ట్రీట్మెంట్ తొందరగా చేయొచ్చు. దానివల్ల మంచి ఫలితాలు ఉండి ఈవెన్ క్యాన్సర్లకు కూడా తొందరగా డయాగ్నోస్ చేసి తొందరగా ట్రీట్మెంట్ మొదలు పెడితే వాటి వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చి చాలా సాధారణంగా మామూలుగానే జీవితాన్ని కొనసాగించవచ్చు. డాక్టర్ గారు, ఉదర జీర్ణకోశ వ్యాధులన్నింటికీ శస్త్రచికిత్స అవసరమా? అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు ఏమిటి? అంటే ఉదరకోశ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులు ఇవి అంటే ఉదరంలో చాలా అవయవాలు ఉంటాయండి. అన్నవాహిక చివరి భాగము, జీర్ణాశయము, చిన్నపేగు, పెద్దపేగు, కాలేయము, పసరుదిత్తి లేదు గాల్ బ్యాడరు, తర్వాత క్లోమగ్రంథి అంటే ప్యాంక్రియాస్, స్ప్లీను, తర్వాత చిన్న పెద్దపేగు చివరి భాగాన్ని రెక్టం అంటాము, ఆ తర్వాత యానల్ కెనాల్ అంటే పాయువు, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ రకరకాల వ్యాధులు ఉంటాయి. వీటిలో ఎక్కువ వ్యాధులకి శస్త్రచికిత్స అవసరం ఉండదు. ఎప్పుడైనా మా ప్రిన్సిపల్ ఏంటంటే శస్త్రచికిత్స ఎంత మినిమం చేయగలిగి పేషెంట్ ఎంత బాగా చేయగలమో అది మేము చేయాలన్నమాట. అందుకని శస్త్రచికిత్స అంటే మనం బాడీలో ఉండే సిస్టమ్స్ని, బాడీలో ఉండే వ్యవస్థని డిస్టర్బ్ చేస్తున్నట్టుమాట. అందుకని మనం శస్త్రచికిత్స కాని పద్ధతులన్నీ ట్రై చేసి వాటి వల్ల మనకి పూర్తి ఫలితం రాకపోతే అప్పుడు శస్త్రచికిత్సకి వెళ్తాం. సో ఎక్కువ 90% కన్నా ఎక్కువ ఇబ్బందులు జీర్ణ ఉదరకోశ అవయవాల్లో ఉండే వ్యాధులకు సంబంధించి 90% కన్నా ఎక్కువ వ్యాధులకి ఆపరేషన్ అవసరం ఉండదు. చాలా 10% కన్నా తక్కువ పరిస్థితుల్లోనే మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆపరేషను కాకుండా రకరకాల పద్ధతులు కూడా ఉంటాయి. అంటే ఎక్కువసార్లు జీవనశైలిని మార్చుకోవడం అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం. తర్వాత హెల్తీ లైఫ్ స్టైలు అంటే మంచి ఆరోగ్యవంతమైన జీవనశైలిని కలిగి ఉండడం, తర్వాత మందులతో తగ్గించుకోవడం, తర్వాత కొన్ని రకాల పరికరాలు ఉంటాయి అంటే సుమారు లేజరు ఇలాంటివన్నీ ఉంటాయి, వీటి ద్వారా కూడా కొన్ని కొన్ని ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత ఎండోస్కోపీ ద్వారా కూడా కొన్ని ట్రీట్మెంట్లు ఉంటాయి. ఇవన్నీ అయ్యి వీటన్నిటి వల్ల ఫలితాలు కుదరకపోతే అప్పుడు మనం ఆ శస్త్రచికిత్సకి వెళ్తాం. ఇప్పుడు ఉదరకోశంలో ఉండే శస్త్రచికిత్సలో వాటికి వాడే శస్త్రచికిత్సలు పలు రకాలుగా ఉంటాయి.
మూడు రకాలు ప్రస్తుతం. ఒకటి ఓపెన్ ఆపరేషన్, అంటే ఇంతకుముందు పద్ధతిలో పూర్తి పెద్ద గాయం చేసి చేయడం. తర్వాత లెపరోస్కోపిక్ ఆర్ కీహోల్ సర్జరీ ఆర్ మినిమల్ యాక్సెస్ సర్జరీ. దీనిలో చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటి ద్వారా పరికరాలు, కెమెరా, కత్తి ఇలాంటివన్నీ లోపల పెట్టి మనం ఆపరేషన్ చేస్తాం. దీంట్లోనే మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. ఒకటి లెపరోస్కోపిక్ అసిస్టెడ్ సర్జరీ, ఇంకోటేమో కంప్లీట్ లెపరోస్కోపిక్ సర్జరీ. లెపరోస్కోపిక్ అసిస్టెడ్ సర్జరీలో అది చిన్న రంధ్రాలు పెట్టి చేసిన చిన్న గాయం పెట్టి అందులోంచి మనం తీసిన అవయవాన్ని బయటికి తీయడానికి కొంత మీడియం సైజ్ గాయం పెట్టాల్సి రావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు అత్యాధునికమైన టెక్నిక్తో రోబోటిక్ లెపరోస్కోపిక్ సర్జరీ వచ్చింది. సో ఇవన్నీ పలు రకాల శస్త్రచికిత్స పద్ధతులు ఉదరకోశ వ్యాధులకు సంబంధించి. ఆ పైన ఉదరకోశంలో ఉన్న అవయవాల విధంగా మనం అన్ని ఆపరేషన్లన్నీ చూసుకుంటే కనుక ఇప్పుడు అన్నవాహికలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది తిన్న ఆహారంలో ఏదో ఒకటి గుచ్చుకొని అన్నవాహిక రంధ్రం పడచ్చు, లేదు రకరకాల వేరే కారణాల వల్ల రంధ్రం పడచ్చు. ఉదాహరణకి కొంతకాలం క్రితం ఒక 60 పైబడిన ఆయన అన్నవాహికలో ఒక చికెన్ బోను గుచ్చుకొని వచ్చారు. ఆయనకి అది ఆపరేషన్ చేసి తీయాల్సి వచ్చింది. ముందు వేరే పద్ధతులతో అది కుదరలేదు. సో ఆపరేషన్ చేస్తే ఆయనకి రెండు రంధ్రాలు ఉన్నాయి అన్నవాహికలో. సో దానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకొని ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా ఆయన ఇప్పుడు ప్రశాంతంగా తన మామూలుగా ఆహారం తీసుకుంటున్నాడు. అది అన్నవాహికలో ఏ విధంగా ఇబ్బంది కలగట్లేదు. అలాగే అన్నవాహికలో క్యాన్సర్ రావచ్చు, దానికి కొన్ని రకాల ఆపరేషన్లు ఉంటాయి. అలాగే జీర్ణాశయంలో అల్సర్ల వల్ల ఎప్పుడో ఒకసారి ఆపరేషన్ అవసరం అవుతుంది. ఒకప్పుడు అల్సర్కి ఆపరేషన్ అనేది చాలా సాధారణమైన ఆపరేషన్, బట్ తర్వాత మందులు బాగా పెరగడం వల్ల నాన్ ఆపరేటివ్ మెథడ్స్, అంటే ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఈ స్టమక్ అల్సర్లకి మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం. బట్ ఎప్పుడో ఒకసారి వాటి కాంప్లికేషన్, అల్సర్ కాంప్లికేషన్ అవడం వల్ల ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ కాంప్లికేషన్లు ఏంటంటే ముఖ్యంగా రెండు, ఒకటి రంధ్రం పడడం పేగుకి, అంటే జీర్ణాశయంకి రంధ్రం పడడం, రెండు జీర్ణాశయంలో రక్తస్రావం అవడం. ఈ రెండింటికి ఒక్కోసారి ఆపరేషన్ అవసరం అవుతుంది. వీటికి ఓపెన్ పద్ధతిలో లేదు లెపరోస్కోపిక్ పద్ధతి లేదు రోబోటిక్ పద్ధతిలో కూడా ఆపరేషన్ చేయొచ్చు. బట్ ఇవి ఎమర్జెన్సీ ఆపరేషన్, అందుకని రోబోటిక్ కాకుండా ఓపెన్ కానీ లెపరోస్కోపిక్ పద్ధతిలో కానీ ఆపరేషన్ చేస్తాం. అలాగకుండా జీర్ణాశయంలో ఏమైనా గడ్డ ఉంటే కనుక జీర్ణాశయంలో కొంత భాగం మనం తీసేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు దాన్ని చేసే ఆపరేషన్ని గ్యాస్ట్రెక్టమీ అంటాం. అదే కాకుండా ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీస్, బేరియాట్రిక్ సర్జరీస్ అంటే మెయిన్ జీర్ణాశయం మీద చిన్నపేగు మీద కలిపి చేసే ఆపరేషన్ అన్నమాట. వీటిలో రకరకాల లెపరోస్కోపిక్ పద్ధతి బెస్ట్ పద్ధతి, దీనికి రోబోటిక్ లెపరోస్కోపిక్ పద్ధతి. సో దీని ద్వారా మనం జీర్ణాశయం సైజు తగ్గించడం, తర్వాత చిన్నపేగు జీర్ణాశయం ఉన్న రిలేషన్ని రకరకాలుగా మార్చి ఆ తీసుకున్న కొంచెం ఆహారం కూడా పూర్తిగా అబ్జర్వ్ అవ్వకుండా పూర్తిగా రక్తంలోకి వెళ్ళకుండా మనం ఆపుతూ ఉంటాం. తర్వాత లివర్కి సంబంధించిన ఆపరేషన్లు, లివర్కి సంబంధించి మనం లివర్లో చిన్న ముక్క తీయడం కానీ దాంట్లో రకరకాల సిస్ట్లు ఉంటాయి. ఒక్కోసారి హైడాటిడ్ సిస్ట్ అని, వేరే సిస్ట్లు, పెద్ద సిస్ట్, జాయింట్ సిస్ట్ అని ఉంటాయి. దాన్ని బట్టి దానికి పలు రకాల ఆపరేషన్లు అందించాల్సి ఉంటుంది. అలాగే లివర్కి అతుక్కొని గ్రంథి, లివర్కి అతుక్కొని ఉన్న అవయవం గాల్ బ్యాడర్ అని ఉంటుంది. దీంట్లో స్టోన్లు, రాళ్ళు ఉంటాయి, గాల్ స్టోన్స్ అంటాం. దీనికి చేసే ఆపరేషన్ని కొలిసిస్టెక్టమీ అంటారన్నమాట. దీనికి ఇప్పుడు స్టాండర్డైజ్డ్ పద్ధతి లెపరోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ. ఒకప్పుడు ఓపెన్లో చేసేవాళ్ళు, తర్వాత మినీ మినీ కొలిసిస్టెక్టమీ అనేవాళ్ళు, తర్వాత లెపరోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ. ఇప్పుడు రోబోటిక్ పద్ధతిలో కూడా ఈ అవయవాన్ని తీయొచ్చు అన్నమాట. ఇదే కాకుండా వీటి పక్కనే ఇంకో ట్యూబ్ ఉంటుంది. దాని ట్యూబ్ని బైల్ డక్ట్ అంటారు. దానిలో ఏమైనా అడ్డుపడితే కనుక దానివల్ల మనకి పచ్చకామెర్లు వస్తాయి. సో దానికి కూడా వేరే ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి క్రింద వైపు ప్యాంక్రియాస్, అంటే క్లోమగ్రంథి ఉంటుంది. క్లోమగ్రంథిలో ఉండే రకరకాల, మెయిన్గా రెండు రకాల ఇబ్బందులు వస్తాయి. ఒకటి గడ్డ రావడం. క్లోమగ్రంథిలో రకరకాల పార్ట్లు ఉంటాయి, తల, తోక, మధ్యలో బాడీ అని. ఆ తల వైపు వచ్చే గడ్డని తీయడాన్ని మేజర్ ఆపరేషన్, విపుల్ సర్జరీ అంటాం. దీన్ని లెపరోస్కోపిక్ రోబోటిక్ లెపరోస్కోపిక్ పద్ధతిలో చాలా చక్కగా చేయవచ్చు. అలాగే క్రోమగ్రంథికి తోక వైపు ఉండే గడ్డల్ని కూడా మనం రోబోటిక్ లెపరోస్కోపిక్ పద్ధతిలో చాలా చక్కగా చేయవచ్చు. ఇది కాక క్రోమగ్రంథిలో వేరే ఇబ్బంది ప్యాంక్రియాటైటిస్ ద్వారా ఒక్కోసారి ఆపరేషన్లు అవసరం అవుతాయి. అంటే సూడోసిస్ట్ అని, లేదు లేటరల్ జిజునంతో కలపడం, అంటే చిన్నపేగుకి ప్యాంక్రియాస్కి కలుపుతామన్నమాట. ఎల్పిజి అంటాం, లేటరల్ ప్యాంక్రియాటికో జిజునాస్టమీ అంటాం. ఇవి కూడా మనం రోబోటిక్ ద్వారా, రోబోటిక్ పద్ధతిలో చాలా చక్కగా చేయవచ్చు. దీని తర్వాత మనకి చిన్నపేగు, పెద్దపేగు, ఈ చిన్నపేగు మొత్తం 6-7 మీటర్లు ఉంటుంది మనకి కడుపులో, పెద్దపేగు సుమారుగా 2 మీటర్లు ఉంటుంది. వీటిలో రకరకాల ఇబ్బందులు, అంటే ఈ ఇన్ఫెక్షన్లు, గడ్డలు ఇవే కాకుండా
అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇలాంటివన్నీ వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం లెప్రోస్కోపిక్ రోబోటిక్ లెప్రోస్కోపిక్ పద్ధతిలో చక్కగా చేయవచ్చు. తర్వాత పెద్ద పేగ చివరి భాగాన్ని రెక్టం అంటాం. ఈ రెక్టంలో కూడా ఈ అల్సరేటివ్ కోలైటిస్, గడ్డ ఇవే కాకుండా ప్రొలాప్స్ అనే ఇబ్బంది వస్తుంది. ప్రొలాప్స్ అంటే పేగు జారడం. ఈ పేగు జారి బయటికి జారి దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సో దానికి మనం చేసే ఆపరేషన్ ప్రొలాప్స్కి చేసే ఆపరేషన్ రెక్టోపెక్సీ అంటాం. దీన్ని ఒకప్పుడు ఓపెన్ పద్ధతిలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువగా లెప్రోస్కోపిక్గా చేస్తున్నాం. సో లెప్రోస్కోపిక్లో రెండు రకాలు ఉంటాయి, లెప్రోస్కోపిక్ రిసెక్షన్, రెక్టోపెక్సీ అంటే చిన్న పేగును తీసేసి అది సరిచేస్తాం. ఇంకో పద్ధతిని లెప్రోస్కోపిక్ మెష్ రెక్టోపెక్సీ అంటే లోపల మెష్ వేసి ఆ పేగు కిందకి జారకుండా చేస్తాం. ఇలా కాకుండా పాయువు అంటే యానల్ కెనాల్కి సంబంధించి మామూలు గడ్డలు ఇన్ఫెక్షన్లు కాకుండా వేరే ఇబ్బందులు ఏంటంటే యాప్సిస్ అంటే చీము గడ్డ రావడం, దాంతోపాటు ఫిష్లాలు రావడం, పైల్స్ రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. వీటన్నిటికి కూడా లేజర్ ఆపరేషన్ కానీ మామూలు ఓపెన్ ఆపరేషన్లో కానీ రకరకాల ఆపరేషన్ పద్ధతులు ఉంటాయి. బట్ అన్నిటిలోకి ముఖ్యంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండ్ ఎర్లీ డయాగ్నోస్ అండ్ ట్రీట్మెంట్ ఆర్ బెటర్. అంటే చికిత్స కన్నా నివారణ ముఖ్యం. బట్ ఒక్కోసారి వ్యాధి వచ్చాక దాన్ని త్వరితంగా గుర్తించి త్వరితంగా చికిత్సను తీసుకోవడం చాలా ముఖ్యం.